हाय फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स वे ब्लौज शेप बेल्ट उठी शेप बेल्ट विथ लोडिंग तो शेप बेल्ट अनेजी मैं लोडिंग एलाकाली अंत लपड़ खर्च अने कड़कुटा अंड पिगलक उन्मा फ्रंट पार्ट अभी पिगलक उजी मैं एला स्टेक दाने गुरी एक्सप्लेन अंड स्टिचिंग वीडियो उन्मा ओके अच्छे वीडियो मत पूर्ति चूँक नचते लाइक् फैमिल फ्रेस षेर चीजें क्रोत चूसे वाले इटे मरी मत मत वीडियो को चानेल सब्सक्राइब चुस्को हाय फ्रेंड्स ई रोज वच्चेसि मनं मुंदु भागंलो शेप बेल्ट एला वेसुकोवाली एंत वेसुकोवाली अने दानि गुरिंचि तेलुसुकुंदां मनं चिवर्लो वच्चेसि 2.5 वेडलु पेट्टामु स्टार्टिंग लो मनं 3.5 पेट्टेसि टिक्कुलु पेट्टेसि इला कट चेसुकुंटुन्नामु चक्कगा चूडंडि इला कट चेसिन तर्वात मनकि एंत बार कावालो अंत बार पेट्टेसि चक्कगा मनं इला तीसेसुकोवाली दीनि ओपन चेसेद्दां ఇంతకుముందు నేను 2-3 రకాల షేప్ బెల్ట్ లోడింగ్లు చూపించాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో కొత్త రకం షేప్ బెల్ట్ లోడింగ్ చూపిస్తాను చూడండి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటి అంటే ఏది సింపుల్గా అనుకుంటే అది చేసుకోవచ్చు మనం పని ఓకేనా ఇలా బార్ పీసులు వేస్ట్ పీసులు ఒరిజినల్లో ఒక 2 తీసేసుకోండి అంటే మనం ఎలాగో మనకి ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కదా షేప్ బెల్ట్లలో అలా మనం తీసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా తీసేసుకుందాం చక్కగా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ ని కూడా మనం దాని మీద పెట్టేసి కరెక్ట్ గా తీసేసుకోవాలి ఇలా ఒరిజినల్ పీసులు రెండు లైనింగ్ పీసులు రెండు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి చూడండి అంచులు ఒరిజినల్ ఒకటి లైనింగ్ ఒకటి ఇటు చివర్లో కింది భాగం వైపు స్టార్టింగ్ నుంచి మనం ఇలా ఒక పాదం మంద కుట్టు పెట్టి ఇలా కుట్టు వేసేసుకోవాలి రెండు ఆపోజిట్ గా వేసుకోవాలండి ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెండు ఆపోజిట్ గా ఉంటాయి ఇలా ఆపోజిట్ గా వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసి చక్కగా మనం వీటిని ఇలా మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టి పై నుంచి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఎడ్జ్కి మనం కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షేప్ బెల్ట్ కూడా నీట్గా ఉంటుందన్నమాట పై కుట్టు ఎప్పుడైనా మనం ఇలా వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గరైనా ఎక్కడైనా కూడా ఎడ్జ్కి నీట్గా ఒకే లెవెల్లో సమానంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి రెండు కూడా సమానంగా కట్ చేసుకోవాలి కొంచెం పాదమందం ఎగస్ట్రా పెట్టి ఒరిజినల్ కట్ చేసేద్దాం ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మీదకి ఏం చేయాలి అంటే లైనింగ్ ఇగో ఇలా వేసేసుకోవాలి దీన్ని విడదీసి ఖర్చు లోనకుండేటట్టుగా పెట్టుకొని ఇలా చక్కగా మనం పాదమందం కుట్టు పెట్టేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మధ్యలో డాట్ వచ్చిన దగ్గర మనం దాన్ని కొంచెం ఇలా మలచేసుకొని చక్కగా మనం కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో దానికి కూడా అలాగే ఎందుకంటే షేప్ బెల్ట్ లోడింగ్ అనేది మనం చాలా సింపుల్గా చాలా తొందరగా వేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట ఇది ఇంతకుముందు ఏంటంటే హెవీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దాన్ని మంచిగా షోల్డర్లాగా మనం లోనకు మలవడం ఇవన్నీ కొద్దిగా హెవీగా అనిపిస్తుంటుంది కదా ఇదేంటంటే కొంచెం సింపుల్ షార్ట్కట్లో అయిపోతుంది మీకు ఇలా లైనింగ్ మీద నుంచి వేస్తున్నాం అన్నమాట మనం ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక పుట్టు వేసేయాలి లైనింగ్కి చక్కగా ఇలా ఒక పుట్టు వేసేసుకోవాలి పాదమందం కుట్టు వేసిన తర్వాత దీన్ని కట్ చేసేసి ఇప్పుడు చూడండి పైనుంచి ఇలా మనం పాదమందం ఎక్కువ పెట్టాం కదా షేపు ఇలా మలుచుకుంటూ రావాలి ఆ క్రాస్ని మలుచుకుంటూ మనకి ముడతలు రాకుండా చక్కగా మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నిమ్ముడుకుంటూ క్లాత్ని జాగ్రత్తగా మనం కింది భాగం పై భాగం చూసుకుంటూ లోన కూడా మందం క్లాత్ మనం పెట్టుకోవచ్చండి వీలుంటే లేదు మనకి మందం తొడగాలని వాళ్ళు ఉంటారు తొడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళని బట్టి మనం డక్ అనేది వేసుకోవాలి లోన ఓకేనా ఇప్పుడు దీన్ని చిన్నగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా
ఇలా ఎక్కువ ఎక్కువ తక్కువలు ఉన్నకెళ్ళి మనం సమానంగా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో దాన్ని కూడా మనం కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి ఇలా లోడింగ్ వచ్చేస్తుంది మనకి. లోన రెండు మూడు కుట్లు కనబడతాయి మనకి. బయట వైపుకి వచ్చేసి ఒక కుట్టు మాత్రం మనకి లోడింగ్ మీద నుంచి కనబడుతుంది. ఇలా కచ్చు బయటికి కనబడకుండా నీట్గా మనకి చక్కగా ఉంటుంది. డబల్ కుట్టు వేయడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇలా చూడండి చక్కగా ఇలా షేప్ దగ్గర కింద ముడత లేకుండా పైన ముడత లేకుండా చక్కగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా మలచేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుందాం. చూశారు కదా ఈరోజు వచ్చేసి మనం ఎంత చక్కగా లోడింగ్ అనేది చేసామో. ఇంతకుముందు నేను రెండు మూడు రకాలు మీకు చూపించానండి సింపుల్ ప్రాసెస్లో ఎలా మనం చేసుకోవాలి అనే దాని గురించి. అయితే ఈరోజు మనం ఈ లోడింగ్ నేర్చుకున్నాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?